సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. సార్ సార్ మీరు సార్ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు. అవును సార్. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది 9 ఎకరాలు సార్. 9 ఎకరాలు ఒకటే పెట్టా లేదు విడివిడిగా ఉందా? ఒకటే పెట్టే సార్. ఒకటే పెట్టు. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ లో 1 ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు? 7.5 సార్. ఎంత? 7.5. 1 ఎకరము 7,50,000 ఫైనల్ రేటు. ఫైనల్ రేట్ అవును. కూర్చో, రైతుల దగ్గర కూర్చుంటే తగ్గుద్దా? ఇంకేం లేదు సార్. ఏం లేదు. అలా ఏం లేదు సార్. 7.5 ఫైనల్. 7.5 ఫైనల్. రైతుల దగ్గర కూర్చుంటే బడ్జెట్ తగ్గేది ఏమి ఉండదు. పోయినసారి వేరే చేశారు సార్, వాళ్ళు టైం పెట్టేసరికి ఈయన ఒప్పుకోలేదు. 7.5 ఫైనల్ అయిపోయి కూడా వాళ్ళు వాళ్ళు 8 నెలలు టైం అడిగారు. ఎన్ని నెలలు? 8 నెలలు. 8 నెలలు. 8 నెలలు టైం అడిగితే వాళ్ళకి మేము నెలలు 8 నెలలు వాళ్ళు ఎట్ట అడిగినారు? ఈ లెట్ అయిపోతుంది అసలు. అది అది కరెక్ట్ కాదు. అది అడిగారు సార్. వాళ్ళు ఏదో కొండ ఏదో ముందు భయం పెట్టుకుని వాళ్ళు ఏదో ల్యాండ్ సేల్ చేసుకోవాలని ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఓకే, అందుకని వాళ్ళకి మాకు అలా కుదరదని మాకు ఏదో 1 మంత్ లోపేను లేదని 15 డేస్ అని చెప్పారు. నెల లోపు అందువల్ల అది వాళ్ళు మిస్ అయిపోయారు అంతే. నెల లోపు లేదా 50 రోజులు? అంతే సార్. ఆ టైప్ లో చెప్పినారు. అవునవును. అదే సార్. ఇప్పుడు సార్ ఈ ల్యాండ్ లో ఏమేమి పంటలు వేసి ఉన్నాయి? ఇక పక్కన అయితే జామాయలు, దానిమ్మ కంది చేసుకోవచ్చు. అట్టగా సార్. సార్ నేను చెప్పేది ఈ ల్యాండ్ పక్కన కాదు, ఈ ల్యాండ్ లో ఏమి వేస్తున్నాయి అంటున్నాను. ఈ ల్యాండ్ ప్రస్తుతం అయితే ఖాళీ ఉంది సార్. ప్రజెంట్ ఖాళీ ల్యాండ్. ప్రజెంట్ ఖాళీ ల్యాండ్. దీంట్లో మినుము, కంది, జామాయలు, దానిమ్మ వేసుకున్నా రెడ్ సైడ్ సూపర్ బిట్టు. ఓకే. రాయి అనేది పక్క రాయి అనేది తగలదు. బ్రహ్మాండమైన రెడ్ సాయిల్ సార్. నేల మెత్తటి నేలేనా? రాయి కూడా తగలదు. ఓకే, రాయి కూడా తగలదు. ఈ నేల రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్? రెడ్ సాయిల్ సార్. రెడ్ సాయిల్ పక్క. ఫుల్ రెడ్? ఫుల్ రెడ్. రెడ్ బ్లాక్ మిక్స్ అట్లా ఏం లేదు? అలా ఏం లేదు. ఫుల్ రెడ్ సాయిల్. ఫుల్ రెడ్ సాయిల్. ఓకే. ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా? బోర్లు ఏమి లేవు సార్. బోర్లు ఏమి లేవు. వేసుకుంటే పడతాయి సార్. వాటర్ బాగా వాటర్. అది బోర్ వేస్తే మటుకు వాటర్ పడుతుంది. కరెంట్ ఉంది ఈ ల్యాండ్ లో? కరెంట్ అంటే చుట్టుపక్కల ఉంది సార్ కరెంట్. దానం తోట అక్కడ దగ్గర ఉంది. ఓకే. మనం లాక్కుంటే మనకు కూడా వచ్చేస్తుంది కరెంట్. ఓకే ఓకే. అదే సార్ దీనికి ఇంకో బెనిఫిట్ ఉంది చెప్పండి. ఇక్కడ వచ్చేసి మార్కొండపురం నుంచి ఎర్రపల్లికి అనే ఊరుంది, చెర్లపల్లికి. చెర్లపల్లి కుక్కలపాటు ఉంది మన ల్యాండ్ అమ్మిడే. ఓకే. మన సేన అనుకునే పోద్ది. ఓకే. సేన్ అనుకునే బాగా సుక్కలపాటు అనే పెద్దలు అంటారు కదా, ఆ ల్యాండ్ దారి దారి మార్కొండపురం లేక ఉంటది. ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండా? పక్క రిజిస్ట్రేషన్. ఈ 9 ఎకరాల్లో అసైన్మెంట్ ల్యాండ్ ఉందా? అస్సలు లేదు సార్. సెంటు కూడా లేదు. అది మొత్తం క్లియర్ గా 9 ఎకరాల దగ్గర మొత్తం సెటిల్మెంట్. ఈ 9 ఎకరాలు పక్క సెటిల్మెంట్. అసైన్మెంట్, సెంటు కూడా లేదు. సెంటు కూడా లేదు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నేల అయితే ఫుల్ రెడ్ సాయిల్. ఫుల్ రెడ్ సాయిల్ సార్. సూపర్ బిట్. ఇప్పుడు ఈ వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ లో? అంటే వ్యవసాయం ఇంత ముందు ప్రతిసారి చేసే వాళ్ళు, వాళ్ళ కోడలో చనిపోయింది పాపం. అయ్యో. అందువల్ల అతను ఏజ్బారు, అతను చేయలేకపోయాడు. వాళ్ళ కొడుకు కూడా బర్రె పాలు పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయాడు. వయసు ఎక్కువైంది, అందువల్ల ఇప్పుడు సాగులో చేయలేదు. 1.5 ఇయర్ అయింది సార్ క్లోజ్ చేసిన చేయకుండా. వ్యవసాయం చేయక సంవత్సరం నెల అవుతుంది అంతే. అంతే. ఓకే. ఇప్పుడు ఎకరం వచ్చే లోపు 7,50,000 9 ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్. పక్క రిజిస్ట్రేషన్. అక్కడ నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే. రైల్వేకి అడిగి 1 కిలోమీటర్ రైల్వే స్టేషన్ కి అడిగి. రైల్వే స్టేషన్ కి ఇప్పుడు ఈ ల్యాండ్ కి 1 కిలోమీటర్? రైల్వే స్టేషన్ మ్యాప్ లో కూడా రైల్వే స్టేషన్ బల్లిపల్లి ఉంటది. ఆ బల్లిపల్లి కాడి నుంచి అడిగి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోపు అంతే. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదా? డాక్యుమెంట్ ఎటువంటి ఇబ్బంది లేదు సార్. అతను కొనుగోలు. కొనుగోలు ల్యాండ్. ఇనామీ ల్యాండ్, అసైన్మెంట్ ల్యాండ్ అట్లాంటి కాదు కదా? అస్సలే సార్. పక్కా సెటిల్మెంట్. పక్కా సెటిల్మెంట్. డాక్యుమెంట్ ఎటువంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు డాక్యుమెంట్. అట్లా కాదులేండి. రేపు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత డాక్యుమెంట్ బాగా లేకపోతే ఊరు టైం వేస్ట్ కదా? అట్లాదేం లేదు. బ్రహ్మాండమే పెట్టి ఇబ్బంది లేదు సార్. మీరు ఇంత ముందు ఇద్దరు ముగ్గురు మీరు పంపించారు అంటే టైం వేస్తాను అనుకుని నేను చెప్తున్నా. వచ్చేది చూసేది వెళ్ళిపోతుంటారు. మనకేమో మనకేమో ఇక్కడ మనకు పనులు మనకు ఉన్నాయి. ఊరగట్ట టైం వేస్ట్ కి వాళ్ళు ఏదో వచ్చినాము నామకి వసకు చూసిపోయే వాళ్ళు అయితే మన దగ్గరకు వద్దు సార్. ఓకే. పక్కా కొంటాము అంటేనే రమ్మనండి.
మా దగ్గర వచ్చే వాళ్ళు టైం పాస్ కోసం రారు సార్. ఎవరు 100% జెన్యున్ పార్టీ వస్తారు. టైం పాస్ కోసం వాళ్ళు వచ్చే వ్యక్తులు మా దగ్గర చూసాను సార్, ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు మా దగ్గరికి, ఒక ఐదు వచ్చారు అలాగే. టైం పాస్ వచ్చారు, చూసేసి ఓకే అని తర్వాత చెప్తా ఉన్నాండి, మళ్ళీ వస్తామంటారు. అలా వచ్చే వాళ్ళైతే దయచేసి వద్దు సార్, ఓకే ఓకే అర్థమైంది. పాస్ తీసుకుంటా ఉన్న మనకి రిఫర్ చేయండి, ఇబ్బంది లేదు తప్పకుండా చేస్తాం. మీరు చెప్పింది మంచి మాట చెప్పారు. సార్. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ కి 1 కిలోమీటర్ దూరం అంతే, 1.5 కిలోమీటర్ లేదంటే 2 కిలోమీటర్స్ అంతే. రైల్వే స్టేషన్ బల్లిపల్లి 1.5 లేదా 2 కిలోమీటర్ లోపే. అంతే, రైల్వే స్టేషన్ కూడా బల్లిపల్లి స్టేషన్. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు మన అగ్రిమెంట్ పెట్టుకుంటే నెల లేదా 50 రోజుల లోపు అంతే సార్ అంతే. 1/4 కట్టే అమౌంట్ చేసుకుంటే అదే ఆపేయమంటారు, లేదా అక్కడ కొంచెం బడ్డెన్లో ఉండవు అమౌంట్ కోసం అతను అమ్మడం, లేకపోతే అతను అమ్మేవాడు కాదు. సరే ఎవరైనా అంతేలే సార్, ఇప్పుడు అమౌంట్ లేకపోతే ఎవరు వ్యవసాయం లైన్ అమ్ముకోరు కదా సార్. మహా కాదు సార్, ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడే కానీ. ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టుపక్కల ఏమేమి పంటలు ఉన్నాయి సార్? సార్ అక్కడ పక్కన వచ్చేసి జామాయిలు ఉన్నాయి, జామాయిలు జామాయి జామాయి అవునవును అర్థమైంది అర్థమైందిలే. దానం ఉంది, దానమ్మ తోట. ఇది ఈ 9 ఎకరాలు మంచి బాగా కొనేవాళ్ళు కానీ అంటే, ఈ 9 ఎకరాలు కొంటే దాని కింద పక్క వైపు 14 ఎకరాలు ఉంది. ఈ 9 ఎకరాలు కాకుండా ఇంకో 14 ఎకరాలు కూడా పక్కన ఉంది. పక్క పక్క దారి బిట్టి బిట్టి రెండు కలిసి ఉండేది. ఎవరైనా మంచి బిట్టి మంచి పార్టీ బాగా డబ్బు ఉన్న పార్టీ కానీ అయితే ఎక్సలెంట్ బిట్టి సార్ ఇది. అర్థమైంది. అది 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 కూడా ఇస్తారు. అదే ప్రస్తుతానికి అది 9 ఎకరాలు. అదే ప్రజెంట్ ఇది 9 ఎకరాలు మటుకు రెడీగా ఇస్తారు. ఈ 9 ఎకరాలు పక్క ఇప్పుడు ఇచ్చేది, 14 ఎకరాలు కూడా ఇస్తారు. అదే కావాలంటే 14 ఎకరాలు ఇస్తారు తప్పకుండా సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ప్రకాశం జిల్లా సార్. ఏ మండలం వస్తుంది? కనిగిరి మండలం. కనిగిరి. కనిగిరి మండలం నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? కనిగిరి మండలం నుంచి 15 మొత్తం కూడా 20 కిలోమీటర్స్ సార్. ఓకే కనిగిరి సిటీ నుండి ఈ ల్యాండ్ కి 20 కిలోమీటర్ లోపే వస్తుంది. 20. ఓకే అంటే కనిగిరి నుంచి ఏ రూట్ వెళ్ళాలి? మెయిన్ హైవే రోడ్డు బల్లిపల్లి కలికి వచ్చి బల్లిపల్లి నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి సార్. బల్లిపల్లి అంటే ఇప్పుడు కనిగిరి సిటీ నుంచి పామూరు వెళ్ళే హైవేనా? హైవే హైవే హైవేకి ఈ ల్యాండ్ కి ఎంత దూరము? హైవేకి ఆడికి 4 కిలోమీటర్ సార్ అంతేనా? అంతే. అంటే హైవేకి ఈ ల్యాండ్ కి జస్ట్ 4 KM 4 కిలోమీటర్. అవునవును సార్. ఓకే ఇప్పుడు తార్ రోడ్ నుంచి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది? తార్ రోడ్ నుంచి ఆర్ఎంఈ రోడ్ నుంచి 2 కిలోమీటర్ సార్. 2 కిలోమీటర్. ఓకే ఒక విలేజ్ నుండి ఈ ల్యాండ్ కాడికి? విలేజ్ నుండి ల్యాండ్ కాడికి 1.5 కిలోమీటర్. 1.5 కరెక్ట్ చెప్పండి. 1.5 కిలోమీటర్. 1.5 అంటే ఆర్ఎంఈ రోడ్ నుంచి ఈ ల్యాండ్ కాడికి 2 కిలోమీటర్. 1 కిలోమీటర్లు మట్టి రోడ్డు. అక్కడ ఊరికా నుంచి 1.5 కిలోమీటర్. 1.5 కిలోమీటర్ ఇప్పుడు ఈ మట్టి రోడ్డు 1.5 కిలోమీటర్ విలేజ్ కనిషన్ చెప్పారు కదా సార్, డైరెక్ట్ కార్ సేలోకి పోద్దా లేదా మధ్యలో గుంతలు గుంతలు ఉంటాయా? లేదు డైరెక్ట్ పక్క దారి సార్, డైరెక్ట్ కార్ సేలోకి పోతుంది. డైరెక్ట్ సేలోకి పోతుంది. ఓకే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మామూలుగా అందరి గవర్నమెంట్ రోడ్డా లేకపోతే ఎట్లా? గవర్నమెంట్ రోడ్ గవర్నమెంట్ రోడ్డే సార్, బాగా 100 లింకులు 20 రూపాయలు చూడండి సార్. ఓకే ఓకే పెద్ద రోడ్డేనా? పెద్ద రోడ్డు. ఓకే అర్థమైంది సార్. ఇప్పుడు ఈ జంగిల్ ఉంది, ఇప్పుడు దీంట్లో చెట్లు ఏదో మునిసినట్టు ఉన్నాయి ఈ ల్యాండ్ లో. అదే సార్ ఈ మధ్య సాగు చేయలేదు కదా అతను, అందువల్ల సిల చెట్లు ఉన్నాయి. ఏదో 1 గంట పెట్టేస్తే అయిపోతాయి సార్. అవి 1 గంట డోజర్ పెడితే అయిపోతుంది అంతేనా? డోజర్ కాదు, కుక్లేం పెట్టి కూజేసి మంట వేస్తే పోతాయి అంతేనా? అంటే ఒక 5 వేలు ఖర్చు పెడితే చాలు. ఇప్పుడు 6 ఎకరాలు ఈ 3 ఎకరాల్లోనే సిల చెట్లు ఉంది. ఏ 3 ఎకరాలు? ఒకటే బిట్లు కదా, 3 ఎకరాల్లోనే కొంచెం సిల సెట్లు ఉంది. 9 ఎకరాలు మళ్ళీ 3 ఎకరాలు ఏందండి? 3 ఎకరాలు అంటే 9 ఎకరాలు బిట్లు ఒకటే అనుకున్నది కదా సార్. అవును. ఒక చెట్టు అంటే 3 ఎకరాలు ఒక చెట్టు, చిన్న చిన్న చెట్లు అవి. అర్థం కదా సార్, నాకు అర్థం కదా, మళ్ళీ చెప్పండి క్లారిటీ చెప్పండి సార్. ఇప్పుడు 9 ఎకరాలు బిట్టు సార్ అది. అవును అవును. ఒకవైపు మూడు ఒక అంటే రెండు పేర్లు ఉన్నాయి కదా సర్వే నెంబర్లో. సర్వే నెంబర్లలో 3 ఎకరాలు తగులుతాయి సొల సెట్లు అని చెప్తున్నా. అట్లా ఇప్పుడు ఈ 9 ఎకరాలు ఎన్ని సర్వే నెంబర్లు? 2 సర్వే నెంబర్లు సార్. ఓకే ఒక సర్వే నెంబర్ 3 ఎకరాల్లో చెట్లు తగులుతాయి అంటారు. ఇప్పుడు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అండి సార్. ఒక ఎకరం అయితే 750,000 ఫైనల్ రేట్ చెప్తున్నారు. ఫైనల్ అయితే అదే సార్, దాంట్లో మాట్లాడేది ఏముండదు. దాంట్లో మాట్లాడేది ఏం లేదు, రైతు మాట్లాడలేదు, మాట్లాడలేదు. 750,000 ఫైనల్ రేట్, 9 ఎకరాలు ఒకటే బిట్టు. ఒకటే బిట్టు సార్. బోరేస్తా వాటర్ పడతాయి సార్?
పక్కా వాటర్ వాటర్ ఏరియా సార్ అదంతా. అదంతా వాటర్ ఏరియా, వాటర్ కి ఎటువంటి ఇబ్బంది లేదు అంటారు. ఇబ్బంది ఏం లేదు. సో హైవే ఉంటే ఇది అది నేషనల్ హైవే అది. నేషనల్ హైవే సార్ 565. ఆహా ఓకే, నేషనల్ హైవే కా నుంచి ఈ ల్యాండ్ కి 4 కిలోమీటర్ అంతే. 4 కిలోమీటర్లో ఓకే, ఆర్ఎంబి ఆర్ఎంబి తార్ రోడ్ నుంచి 2 కిలోమీటర్, విలేజ్ నుంచి 1.5 కిలోమీటర్. విలేజ్ నుంచి 1.5 కిలోమీటర్. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్.